డాక్టర్ గారు, నా వయసు 50 సంవత్సరాలు. నాకు కొంతకాలంగా మెడ దగ్గర నొప్పి ఎక్కువగా వస్తుంది. డాక్టర్ని కలిస్తే ఎక్స్రే తీసి C5 C6 దగ్గర ఎముక అరిగిందని, దానివల్ల నొప్పి వస్తుందని చెప్పి మందులిచ్చారు. ప్రస్తుతానికి నేను మందులు వాడుతున్నాను. ఈ సమస్య శాశ్వతంగా తగ్గిపోవాలంటే మందులతో సరిపోతుందా లేక సర్జరీ చేయించుకోవాలా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు వయసు 50 సంవత్సరాలు అన్నారండి, C5 C6 ఎక్స్రేలో తెలిసిందన్నారు. ఈ సమస్య తీవ్రంగా పెరుగుతుందా లేదా అన్నది చూసుకోవడానికి ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉందా లేకపోతే మెడ తిప్పేటప్పుడు ఇబ్బందులు పడుతున్నారా అన్నదానికి కొన్ని డేంజర్ సైన్స్ మనం చూసుకుంటూ ఉంటాం. కాలు చేతులు ఏమైనా తిమ్మిరి పడతాయా లేదా, చేతుల్లో పట్టు ఉంటుందా లేదా, మన చెయ్యి అంతా గుంజుతుందా లేదా అన్న సంకేతాలు ఉన్నాయా లేదా మనం చూస్తూ ఉండాలి. ఓన్లీ నాకు మెడ నొప్పే వస్తుంది అని అంటే కారణం ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే మనం చూసే గ్యాడ్జెట్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు, మనం పడుకునే విధానం కానీ. ఎందుకంటే తరచుగా పట్టేసేది చాలామందికి మెడ కండరం రెఫిజైటిస్ అంటాం. ఈ మెడ కండరం వల్ల చాలా నొప్పి సర్వైకల్ స్పాండిలోసిస్ అనుకుంటారు, లేకపోతే ఒక్కొక్కసారి భుజం నొప్పి కూడా మెడ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య ఖచ్చితంగా మీకు మెడ వల్లే వచ్చిందా, భుజం వల్ల వచ్చిందా, వేరే ఎక్కడి నుంచైనా దానికి ఇది వస్తుందా అన్నది తెలుసుకోవాలి. ఎక్కువగా ఈ సమస్యను ఎక్కువగా చూసేది ఏంటంటే సగం మంది మొబైల్ వల్ల, మొబైల్ మాట్లాడేటప్పుడు చాలా వంకరగా పెట్టడం, రెండవది పడుకొని మొబైల్ ఎక్కువసేపు చూడటం, వెనకాతలో మెడ కండరాలు పట్టేయడం, తల తిప్పడానికి ఒక్కొక్క డైరెక్షన్లో ఇబ్బంది పడటం, ఇవి తరచుగా వచ్చే ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఉందా లేక మనకి ఆలోచించుకుంటే మనకి దేనివల్ల వస్తుంది అనేది నిర్ధారించుకోవాలి. ఖచ్చితంగా మీకు డిస్క్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు MRI చేయిస్తారు డాక్టర్ గారు. మీకున్న ఈ రెడ్ సైన్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం, ఈ సంకేతాలు ఏమైనా ఉన్నాయి, చేయి తిమ్మిరి పడుతుంది, వేలు తిమ్మిరిగా ఉన్నాయి, బరువు ఎక్కినట్టు అనిపిస్తుంది, పైనుంచి కిందికి నరం గుంజేస్తుంది అన్నప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. అంటే డిస్క్ ప్రాబ్లం వల్ల నరం ఒత్తిడిపై దీనివల్ల సమస్య వస్తుంది. అలాంటప్పుడు డాక్టర్ ఏ డాక్టర్ అయినా MRI అడుగుతారండి, MRIలో సమస్య ఎంతవరకు ఉన్నది అని నిర్ధారించండి. ఇలాంటిది లేదు అని అన్నప్పుడు అయితే ఫిజియోథెరపీ చేసుకోవాలండి రెగ్యులర్గా. ఈ సమస్య ఎక్కువగా మనం టీవీ చూడటం వల్ల వస్తుందా లేకపోతే ఫోన్ వాడటం వల్ల వస్తుందా అన్నది చూసుకొని దాన్ని తగ్గించుకోవడం. మెడ కండరాలకి తరచుగా ఎక్సర్సైజ్లు అంటే ఫిజియోథెరపీ కూడా దగ్గరికి వెళ్తే కొన్ని కండరాలు ఎక్సర్సైజ్ చెప్తారు, దీంతో సమస్య తగ్గిపోతుందండి. అంతే తప్ప మన డేంజర్ సైన్స్ ఉన్నాయా లేదో ఒకటి మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి.